అందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఖచ్చితంగా వాడు ఆ ఏరియా వాడేరా. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడి గురించి నాకు తెలియాలి. జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. అది కాదన్నా, వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న. ఏంట్రా, మొన్న సత్యని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన? అమ్మో, నాకెంత ఆనందంగా ఉందో. చిన్నోడా, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగుంటుంది. భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయికలు నాకు చాలా నచ్చాయమ్మా. అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు. ఎవరో, ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో. మీ ఇద్దరు కదేంటో చెప్పండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య. కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను. వెళ్ళలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్. వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారన్నయ్య. మరి నాన్న? నాన్నకి ప్రేమంటే పడదు, ఖచ్చితంగా ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి? నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి? పోనీ, మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే. తప్పు. పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నాన్నకి సంతంటే ప్రాణం. తను దూరం అయిందనుకోండి, ఇంకా బతకలేదు. మరి మా పెళ్ళి జరుగుతుంది, ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది. నేనే జరిపిస్తాను. ఎలా అన్నయ్య, నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు. నువ్వంటేనే ఆయన కోపం. అదే, ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది. అమ్మా 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 అమ్మా, ఒరేయ్ అరవకురా. అమ్మా ఎప్పుడు వచ్చావు? రా, మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధ్య ఇంట్లో ఉందా? దాన్ని విలు సంధ్య. ఎందుకు రా చెప్తా? వీడు జగ్గు అని. నమస్కారం అమ్మా. నమస్కారం. నా బెస్ట్ ఫ్రెండ్ లే, కొంచెం వినయం ఎక్కువ, భయపడకు. సంధ్య ఇది సంధ్య. సంధ్య చెల్లిరా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా? కామెడీ కామెడీ కామెడీ. తలెత్తి చూడు, చూడరా, తలెత్తి చూడమన్నా. చూడు, మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు, కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. అప్ప ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు, గాని నీ గురించి చెప్పరా? ఐ ఎం జగ్గు జగ్గారావు, ఎంఏ ఎఫ్ఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్. ఫెయిల్ ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. నేచురల్లీ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డీడీటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయలు సాలరీ, 2,000 కట్టింగ్కు బోను. 2,000 కట్టింగ్కే పోతుందంట? 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు. పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ఎరా ప్లేట్ భోజనం ఇచ్చా? నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారా ఎంతటి మహర్జాతకుడు? అత్తామామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా. కంకర్రాళ్ళు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఈ తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ని అడిగితే పాపం వాళ్ళు ఏం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది, మా నాన్న సంగతి నీకు తెలీదు, అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు. విను, వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతాను, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ అంకుల్ అంకుల్, హాయ్ అంకుల్, ఐ యామ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే, మీ గురించి విన్నాను కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటోకి కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి. మీ సంబంధం నాకు ఓకే, నేను మీకు నచ్చితే. ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరిచే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావగారు, సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ అ షాక్ అన్నట్టు నాకు కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేలతో పంపారనుకోండి, ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటునుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోజనం చేసేద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం.
Am I right? Oh, you are so lucky, man. Arjun, take a muhurtal bittin jaise kalu gadi kanya dhan jaise ni. Make it fast. Do it fast, man. Oh, you are so lucky, and. అసలు మనం రిక్లాస్ స్టేట్ స్కీమ్ అని ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంతట. అమ్మో దేవుడు, ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడో. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి? నేను హెల్ప్ చేయడం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు? అబ్బా ఈరో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయి డామేజ్ అయింది అంతే. ఆ మొగానికి ముసుకేంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేసులు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి. మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు. మరి అబ్బాయి అందగాడై ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలుసు సార్, తెలుసు తెలుసండి తెలుసు. నేను చెప్పుకుంటే ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి, రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళి కావాలని అడుగుతున్నారండి. అందుకే. మీ ఫీజు ఎంతండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్ ఫీజా అండి? మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమి ఒక్కనా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడ వినట్టుందో? అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20,000. అంటే పర్లేదు, ఉంచండి, మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. దండం పెడతా వెళ్ళండి. ఏ అమ్మ జీవితం పారుగాలు. బాగున్నావా? ఏం బాగుండు, మీ నాన్న దగ్గర నన్ను ఇరికించి. మా నాన్న సంగతి నీకు తెలీదు? ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను. రెచ్చిపోయిన ఆ టాలెంట్ నేను చూపించుకుంటాను, వెళ్ళు. మళ్ళీ ఆయన ఊరుకుంటాడా? అంటారంటే నేను చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు, నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి. వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి, పెళ్లి అయిపోయినట్టే. సార్ నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్, వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సార్ ఇది కళా నిజమా? నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అతి కొంప, నా కళ్ళ సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా సార్? ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా? ఇరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియదు, తేడా వచ్చిందో తల తీసేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నా. టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు, గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకు పెళ్లి ఇస్తున్నా. వీడు పెద్ద బిల్డప్ గాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు, కానీ పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతున్నా. నువ్వు చేయాల్సిందల్లా పెళ్ళయ్యే వరకు వదిన జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే శుభాన్ని చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు, నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. పెళ్ళికొస్తాను. నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటి? నేను వస్తే నిస్తాడు ఆపేస్తాడు, రాకపోతే నేను ఆపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది, కొట్టానంటే. ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావు అంతే, రాకపోతే పెళ్ళి ఆపేస్తాను. సంధ్య సంధ్య, బిల్లు కట్టండి రా.